గోదావరి జిల్లా కాకినాడ అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 28 లక్షల విలువైన బంగారం వారి వద్ద నుంచి స్వాధీనపరుచుకున్నారు. ఏడాది కాలంలో 26 చోట్ల స్నాచింగ్ లు పాల్పడినట్లు సమాచారం. నిందితులు అందరిలో ఆయన వెళ్లి అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి కృషి చేసిన పట్టణ సిఐ బాజిలాల్ టీం ను అభినందించారు ఎస్పి. ఇది నలుగురు పైన టోటల్ 26 కేసులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 17, వెస్ట్ గోదావరి 8 స్నాచింగ్ కేసెస్. తర్వాత 2 కేసెస్ మోటార్ సైకిల్ థెఫ్ట్ ఆఫెన్సెస్ తెలంగాణ స్టేట్ లో ఉంది. నలుగురు పేర్లు ముందు పెంకి ప్రసాద్ అలియాస్ దుర్గా ప్రసాద్, యండమల శివప్రసాద్ అలియాస్ శివ, గుడల రాజు అలియాస్ సంతి రాజు, గుబల సురేష్. అందరూ వయసు చూస్తే 21 ఇయర్స్ ఉంది, 21 సంవత్సరం అయింది ఏజ్కి. దాంట్లో పెంకి ప్రసాద్ హీ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దన్ హిస్ బిఎఫ్ఏ ఫ్రమ్ ఫోటోగ్రఫీ ఇన్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. జనవరి 2019లో పాస్ అయింది. అదే తర్వాత కోవిడ్ టైంలో హీ హెస్ స్టార్టెడ్ దిస్ స్నాచింగ్ బిజినెస్ అలాంగ్ విత్ హిస్ 3 అకంప్లిసెస్. సో ఇది ఫైనాన్స్ కేసు వచ్చిన తర్వాత మన టీమ్ ఎస్ఎస్డిపి అమలాపురం అండ్ సిఐ అమలాపురం టౌన్ అలాంగ్ విత్ ద టెక్నికల్ హెల్ప్ ఫ్రమ్ ద ఐటీ కోర్ టీమ్ కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తే అందరి ఏరియాలో ఇక్కడ దే హ్యాడ్ డన్ దీస్ ఆఫెన్సెస్ ఆల్ దోస్ నవర్ లొకేషన్స్ చేసిన తర్వాత దే హావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ ఇన్ ద మార్నింగ్ టుడే ఆల్ ద 3 హావ్ బీన్ ఐడెంటిఫైడ్ యెస్టర్డే ఆఫ్టర్నూన్. సారీ దాని పొజిషన్ లో టోటల్ 26 గోల్డ్ ఆర్నమెంట్స్, 582 కిలోస్, హాఫ్ కేజీ, 720, 72.75 సౌరెన్స్.